హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఏపీలో విద్యార్థులకు ఒక శుభవార్త చెప్పడానికి వీడియో చేస్తున్నాను కరోనా కేసుల వల్ల ఏపీ ప్రభుత్వం టెన్త్ ఎగ్జామ్ సంబంధించి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్ క్లిక్ చేశారనుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఏపీ ప్రభుత్వం టెన్త్ ఎగ్జామ్కి సంబంధించి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు మనకు దేశవ్యాప్తంగా రోజు రోజుకి కరోనా కేసులు అనేది చాలా ఫాస్ట్గా పెరిగిపోతున్నాయి నిన్న కనుక చూసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా యాభై ఎనిమిది వేల కరోనా కేసులు వచ్చాయి అదే ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే దాదాపు తొంభై ఒక్క వేలు కేసులు అయితే పాజిటివ్ వచ్చాయి సో దాదాపు లక్షకు దగ్గవు జరిగింది రెండు రోజుల్లోనే మనకు ముప్పై వేల నుంచి లక్ష వరకు ఏ దేశవ్యాప్తంగా కేసులు అనేది పెరుగుతున్నాయి ఇదే విధంగా తెలంగాణలో కానీ ఏపీలో కానీ కేసులు అనేది రోజు రోజుకి పెరుగుతున్నాయి దీనికి సంబంధించి ఏ ప్రభుత్వం నిన్న ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసి టెన్త్ ఎగ్జామ్ సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు మనకు రోజు రోజుకి కరోనా కేసులు అనేది పెరిగిపోతున్నాయి మనకు టెన్త్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే టైం కూడా దగ్గరికి వచ్చింది టెన్త్ కానీ ఇంటర్ కానీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఏ చర్యలు తీసుకోవాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ గురించి ఆలోచించాలి అని బీపీ ప్రభుత్వం అయితే నిర్ణయించి నిన్న ఒక డేషన్ అయితే తీసుకున్నారు మనకు ఈసారి అంటే రెండు వేల ఇరవై రెండులో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పదకొండు పేపర్లు పెట్టట్లేదు అని చెప్పారు పదకొండు పేపర్లు పెట్టకుంటే ఎన్ని పేపర్లు పెట్టనున్నారు మనకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ని ఓన్లీ సెవెన్ పేపర్సే కండక్ట్ ఉన్నారండి సో ఏ ఎగ్జామ్స్ ఎంతసేపు ఉంటాయని డీటెయిల్స్ కూడా చెప్తాను దానికి సంబంధించిన నోట్ కూడా ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేసింది ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను మనకు మామూలుగా టెన్త్ క్లాస్ విద్యార్థులకు పదకొండు ఎగ్జామ్లు ఉండేవి ఏడు పేపర్ ఏడు ఎగ్జామ్లే చేశారు అలాగే ఎగ్జామ్ టైంను కూడా పెంచారు అలాగే ఒకే పేపర్లో హండ్రెడ్ మార్క్స్ ఉండే విధంగా చూస్తున్నారు మనకు ఎగ్జామ్ టైమ్ వచ్చేసి ఇప్పుడు త్రీ అవర్స్ చేశారండి అదేవిధంగా వాళ్ళకు సిలబస్ కూడా తగ్గించే విధంగా చూసుకుంటున్నారు కంప్లీట్ సిలబస్ కాకుండా సిక్స్టీ పర్సెంట్ కానీ ఎయిటీ పర్సెంట్ కానీ సిలబస్ ఉండే విధంగా ఎగ్జామ్స్ చూసుకోవాలి అని చెప్తున్నారు అలాగే స్కూల్స్ అన్నిటికీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తారు ఈ ఎయిట్ సెవెన్ ఎగ్జామ్స్ మీదనే వాళ్ళకి ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయండి మామూలుగా లెవెన్ ఎగ్జామ్స్ కాకుండా సెవెన్ ఎగ్జామ్స్ ఎలా అయితే రాయాల్సి ఉంటుందో దానికి సంబంధించి వచ్చినట్టే మీరు క్వశ్చన్ పేపర్స్ అనేది ప్రిపేర్ చేసి వాళ్ళకి ప్రాక్టీస్ లాగా చేపియండి సే ఎగ్జామ్స్ ఏవైతే మీరు స్కూల్లో కానీ కాలేజ్లో కానీ పెడుతూ ఉంటారో అవి సెవెన్ పేపర్సే పెట్టండి అని చెప్పారు ఇదే విధంగా ఇంటర్ విద్యార్థులకు కూడా మనకు తొందరలోనే ఒక డేషన్ అయితే చెప్పనున్నారు తొంద ఇంటర్ విద్యార్థులకు కూడా మనకు మార్చ్ ఎండింగ్లో వాళ్ళకి అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేయాల్సి ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఎంత సిలబస్లో ఎగ్జామ్స్ అనేది పెట్టుకున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ తొందరలోనే రిలీజ్ చేయనున్నారు ప్రస్తుతానికి అయితే మనకు టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఎగ్జామ్స్ అనేది సెవెన్ పేపర్సే ఉంటాయని ఏపీ ప్రభుత్వం ఒక నోట్ రిలీజ్ చేశారు ఇప్పుడు ఆ నోట్ చూపిస్తాను దాని తర్వాత మరిన్ని డీటెయిల్స్ demek ki çeptanım విద్యార్థులకు గుడ్ న్యూస్ పదవ తరగతి పరీక్షల విధానంలో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది కరోనా కారణంగా విద్యార్థులకు మానసికంగా ఆలోచన తగ్గించేందుకు పరీక్షా పత్రాలను కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల ఇరవై రెండు విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి పరీక్షలు ఏడు పేపర్లు మాత్రమే ఉంటాయని పేర్కొంది కొత్త విధానంతోనే రెండు వేల ఇరవై రెండు సంవత్సరం పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతాయని తెలిపింది అడ్వాన్స్ సప్మెన్సరీ పరీక్షలు కూడా ఏడు పేపర్లే ఉంటాయని పేర్కొంది సో మనకు పరీక్షలు అనేది ఓన్లీ సెవెన్ పేపర్స్ ఉంటాయండి టెన్త్ క్లాస్ వాళ్ళకు ఎక్సెప్ట్ సైన్స్ మిగతా సింగిల్ పేపర్స్ ఉంటాయి సైన్స్ మాత్రం టూ పేపర్స్ ఉంటాయండి పేపర్ వన్ పేపర్ టూ సైన్స్ ఉంటాయి మిగతా అన్ని తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ సోషల్ ఇవన్నీ సింగల్ పేపరే ఉంటాయని చెప్తున్నారు మనకు ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతుండడం వల్ల అలాగే సంక్రాంతి కూడా దగ్గరలోనే ఉండడం వల్ల మనకు ఏపీ ప్రభుత్వం స్కూల్స్కి కాలేజెస్ కి సెలవులు అనేది ప్రకటించారు ఈ సాటర్డే నుంచి అంటే జనవరి ఎనిమిదో తేదీ నుంచి జనవరి పదవ తే పదహారో తేదీ వరకు అందరికీ సెలవులు ఇస్తున్నారండి స్కూల్స్ కానీ ఇంటర్ కాలేజెస్ కానీ డిగ్రీ కాలేజెస్ కానీ బీటెక్ కాలేజెస్ కానీ అందరికీ దాదాపు పది రోజుల పాటు సెలవులు అయితే ఏపీ ప్రభుత్వం అయితే ఇచ్చారు దీని తర్వాత నిర్ణయం అంటే మనకు జనవరి పదహారో తేదీన తర్వాత అప్పటి పరిస్థితిని బట్టి దాని తర్వాత నిర్ణయం అయితే ప్రకటిస్తామని ఏపీ ప్రభుత్వం అయితే చెప్పారు ఇప్పటికైతే స్కూల్స్కి కాలేజెస్కి జనవరి ఎనిమిదో తేదీ నుంచి హాలిడేస్ అయితే ప్రకటించారండి మనకు రోజు రోజుకి కరోనా కేసులు పెరిగిపోతుండడం వల్ల మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి సంక్రాంతి ఇలా ఫెస్టివల్ సీజన్ కూడా దగ్గర ఉన్న అందరూ జాగ్రత్తగా ఉండండి సో ఫ్రెండ్స్ నేను ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి రోజు వీడియో చేశాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ పాస్ చేయండి